Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ ఉచితం ఖర్చు అన్ని వేల కోట్ల, బాధుళ్లను తలుచుకుని జనం బెంబేలు. ఉచితమన్న మాట విన్నంతనే మనసు ఉప్పొంగుతుంది. ఊరికే వచ్చేదానికోసం జేబులో నుంచి డబ్బులు తీయడానికి చాలామందికి ఇష్టం ఉండదు. కరోనాకు చెక్ పెట్టే టీకా వేయించుకోవడానికి డబ్బులు చెల్లించే కంటే ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సౌకర్యాన్ని పొందేందుకు చాలామంది మక్కువ చూపిస్తారు. అందులోని ప్రధాని మోదీ మాస్టారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఉచితంగా వేస్తామని ఘనంగా ప్రకటించిన నేపథ్యంలో మరింతమంది ఆ సౌకర్యాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం ఖాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఉచిత టీకా కోసం కేంద్రం పెట్టే ఖర్చు ఎంతన్న సందేహం కొందరికి వస్తోంది. దీని లెక్కలు చూస్తే తాజాగా మోదీ సర్కార్ మాట వింటే ముచ్చెమటలు పోయాల్సిందే. దేశవ్యాప్తంగా ఉచిత టీకా కోసం కేంద్రం 1.45 లక్షల కోట్ల భారాన్ని భరించేందుకు సిద్ధమవుతుందని చెబుతున్నారు. దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకా వేసేందుకు, 80 కోట్ల మంది పేదలకు నవంబర్ వరకు ఉచిత ఆహార ధాన్యాలను అందించేందుకు కేంద్రం 1.45 లక్షల కోట్ల భారాన్ని మోసేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇందులో టీకాల మీద ఖర్చే దాదాపు 50 వేల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు నిరుపేదలకు నెలకు 5 కేజీల బియ్యం కానీ గోధుమలు కానీ 1 కేజీ పప్పు ఇచ్చేందుకు మరో 80 వేల కోట్ల వరకు ఖర్చు కానుంది. మొత్తంగా ఈ రెండింటి కోసం కేంద్రం 1.45 లక్షల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. మామూలు రోజుల్లోనే బాధుడుకు ప్రాధాన్యం ఇచ్చే మోదీ సర్కార్ తాజాగా ఇస్తున్న ఉచితాల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్తో పాటు మరెన్ని రూపాల్లో బాధేస్తోందో అన్న విషయం గుర్తుకు వస్తే చాలు, వణుకు పుట్టక మానదు. ఇప్పటికే వచ్చే ఆదాయానికి తోడుగా తాజాగా అందిస్తున్న ఉచితం పేరు చెప్పి మరో బాధుడుకు తెరతీసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటారు. మరేం జరుగుతుందో చూడాలి.